ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయే బిజినెస్ వచ్చి చాలా ఈజీగా, అట్ ది సేమ్ టైం పోటీ తక్కువ ఉండే ఒక బిజినెస్ ఐడియా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అంటే పెట్ బాటిల్ ఫ్లాక్స్ అన్నమాట, పెట్ బాటిల్ స్క్రాప్స్ కూడా అనొచ్చు. అది ఏంటి అంటే, ఇప్పుడు మనకి వాటర్ బాటిల్స్ తాగి పడేస్తున్నారు కదా, ప్లాస్టిక్ బాటిల్ ఏవైనా సరే, ఆ పడేసిన బాటిల్ని తెచ్చి మనం గ్రైండింగ్ చేసి, గ్రైండింగ్ చేసిన తర్వాత వచ్చే ముక్కలు ఉంటాయి కదా, అదే అన్నమాట ఈ ప్లాస్టిక్ ఫ్లాక్స్ అంటారు దీన్ని. సో ఇప్పుడు చూడండి, ఇది మనకి చాలా సులువుగా దొరుకుతుంది. చూడండి ఎంత ప్లాస్టిక్, మీకు తెలుసు రోజు రోజుకి ప్లాస్టిక్ పేరుకుపోతూనే ఉంటుంది, ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకొని మళ్ళీ దీన్ని వచ్చి సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు చూసుంటారు. సో వాళ్ళు తీసుకుని వచ్చి ఒక డంప్ యార్డ్లా ఉంటుంది, అక్కడ సేల్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు దాన్ని, వాళ్ళు ఇప్పుడు మనం ఇలా గ్రైండింగ్ మిషన్ పెట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేల్ చేస్తారనమాట. చూడండి ఇది చాలా చాలా ఈజీ, దీనికి స్కిల్డ్ ఏం అవసరమే లేదు, స్కిల్డ్ లేబర్ ఏం అవసరమే లేదు, జస్ట్ మెన్ పవర్ ఉంటే చాలు. ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని కంటిన్యూగా మీరు మిషన్ ఆడిస్తూనే ఉండొచ్చు, 365 రోజులు బిజినెస్ ఉంటూనే ఉంటుంది. దీనికి మించిన బిజినెస్ లేదు వేరే ఏది, ఎందుకంటే రోజు రోజుకి ప్లాస్టిక్ స్క్రాప్ అనేది పెరిగిపోతూ ఉంది. సో రీసైక్లింగ్కి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది అన్నమాట, అంటే మనకి అది భూమిలోకి వెళ్తే భూమిలో కలవదు, మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇలా దాంట్లో పడేసి రీసైక్లింగ్, అంటే ఇప్పుడు ఇలా మనం గ్రైండింగ్ చేస్తాము పెట్ బాటిల్స్ని, దాన్ని ఎక్కడ సేల్ చేయాలనేది మీకు డౌట్. ఆన్లైన్లో చాలామంది బయర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, మీ దగ్గర స్టాక్ ఉండాలే కానీ ఎన్ని లారీలైనా అట్ ఏ టైం తీసుకునే వాళ్ళు ఉన్నారు, అంత డిమాండ్ ఉంది దీనికి. మనం చేయాల్సిందంతా ఒకటే, ఇప్పుడు వైట్ బాటిల్స్ ఒకవైపు, అంటే వైట్ బాటిల్ గ్రైండింగ్ చేస్తే అది సపరేట్గా పెట్టేయాలి, మీకు లైట్ బ్లూ కలర్ ఉంటుంది కదా అది సపరేట్గా పెట్టేయాలి, అలా కలర్స్ అనేది వేరువేరుగా పెట్టేయాలి. అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రైండింగ్లో కూడా 1 mm to 3 mm ముక్కలు అనుకోండి, అది ఒక రేట్ పలుకుతుంది. 5 mm to 10 mm ముక్కలు అనుకోండి, మీరు కట్ చేసిన ముక్కలు, అది ఒక రేట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇలా కలర్స్ కూడా మీరు చూడండి, లైట్ బ్లూలో కొన్ని బాటిల్స్ వస్తాయి, కొన్ని ఏమో ప్యూర్ వైట్ వస్తాయి ఇలా. సో దీన్ని వాళ్ళు ఏం చేస్తారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఏం చేయరు వాళ్ళు, ఏం చేస్తారంటే వాళ్ళు రీసైక్లింగ్, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఐటమ్, ప్లాస్టిక్ ట్రేలు కావచ్చు, జగ్గులు కావచ్చు, మగ్గులు కావచ్చు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. కొన్ని మగ్గు చూసుకుంటే మనం ఇంట్లో వాడదాం కదా, ఆ మగ్గు కొన్ని 70 rupees, 80 rupees, 100 rupees అంటారు. అదే కొన్ని మగ్గు రోడ్డు మీద బండి మీద తోపుడు బండి మీద అమ్ముకొని వస్తారు, అవి చూస్తే 20 rupees, 30 rupees మగ్గు ఇస్తుంటారు. ఎలా ఇస్తున్నారు అంటే అది రీసైక్లింగ్ ప్లాస్టిక్తో తయారైన జగ్గులు కానీ ట్రేలు కానీ ఏ ఐటమ్ అయినా ధర తక్కువకే దొరుకుతుంది అన్నమాట. అదే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ అనేటప్పటికి ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. సో దీనివల్లే మనకి అవన్నీ రేట్ తక్కువలో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ రీసైక్లింగ్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్లాస్టిక్ స్క్రాప్ కూడా మీరు బాధపడాల్సిన పనే లేదు. మీరు ఈ మిషన్ పెట్టాలే కానీ మెల్లగా మౌత్ పబ్లిసిటీ, మీరు చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్స్ కొంటున్నారో ఈ వేస్ట్ మొత్తం కొని ఒక చోట డంప్ యార్డ్లా పెట్టుంటారు కదా, పేపర్స్ నుంచి ఐరన్ నుంచి అన్నీ కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇవి కొంటాము, మాకు ప్లాస్టిక్ వరకు సప్లై చేయండి అంటే చాలన్నమాట. మీ చుట్టుపక్కల మొత్తం కవర్ చేస్తే చాలు. ఇంకో కొత్తగా కూడా బిజినెస్లో దిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఇలా గ్రైండింగ్ మీరు కొంటారు అని తెలిస్తే వాళ్ళే డంప్ యార్డ్ అక్కడక్కడ పెట్టుకొని కూడా కలెక్ట్ చేసుకొని మరీ తీసుకొస్తారు. సో ఈ రేట్ ఎంత కలెక్ట్ చేయాలి అన్న విషయాలు మొత్తం, ఈ మిషన్ ఎక్కడ కొనాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మిషన్ కూడా చాలా రీజనబుల్ రేటే, మీకు 1.5 lakh వస్తుంది చిన్న మిషన్ అంటే, పెద్ద మిషన్ అంటే దానికి తగ్గట్టు ఉంటుంది రేట్. సో మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో ఈ మిషన్ కొంటున్నారు కదా, ఈ మిషన్ కొనేటప్పుడే వాళ్ళ దగ్గర చక్కగా వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని ప్లాస్టిక్ ఎంతంతకి, అంటే ఏ సైజ్ ప్లాస్టిక్ ఎంతంత కొనాలి, ఎలా కొంటే ఆదాయం వస్తుంది, ఇవన్నీ అడిగితే వాళ్ళు మిషన్ సప్లై ఇచ్చే వాళ్ళే మీకు చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇదే వర్క్ కదా, కంటిన్యూగా ఈ మిషన్ని తయారు చేసి దిగుమతి చేసుకొని దీనికి కావాల్సిన రా మెటీరియల్ దాన్ని ఇండియా మొత్తం సేల్ చేయడమే వీళ్ళ పని. సో వీళ్ళ దగ్గర A to Z డీటెయిల్స్ ఉంటుందన్నమాట. సో మీకు నేను ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, అంటే ఇటువంటి బిజినెస్ ఉంది, దీంట్లో అవకాశాలు పుష్కలంగా ఉంది, పోటీ తక్కువ ఉంది. ఎందుకు ఈ వీడియో చూస్తున్న మీరు ఒకసారి మీ ప్రాంతంలో ఎక్కడ ఇటువంటిది గ్రైండింగ్ మిషన్ ఉందో చెప్పగలరా? చెప్పలేరు, ఎందుకంటే పోటీ లేదు. ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద పెద్ద ఏరియాల్లోనే ఉంది. సో మీ ప్రాంతంలో స్టార్ట్ చేస్తే మీరే ఫస్ట్ అన్నట్టు ఉంటుంది, ఫెయిలియర్ అయితే సామాన్యంగా రాదు. ఎందుకంటే ఏం మనం స్టార్టింగే ఎంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ కూడా చేయం కాబట్టి. సో మీరు మిషన్ కొనేటప్పుడు వాళ్ళ దగ్గరే A to Z డీటెయిల్స్ అడిగి కనుక్కోవచ్చు అన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.